श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमिश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसदनं श्रीमहागणाधिपतये नमः। हरिः ॐ। అందరికీ నమస్కారం. మనము 2018 జూన్ మాసంలో 12 రాశుల వారి ఫలితాలు చూసుకుందాం మనం. అందరికీ నమస్కారం. కన్యారాశి వారి ఫలితాలు జూన్ 2018 మాసంలో ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, ఆరోగ్య సంబంధ విషయాల్లో అనుకూలతలు, తీర్థయాత్ర సేవన, పిల్లల విషయంలో శుభవార్తలు వినటువంటి అవకాశము, దేశ విదేశాన పర్యటన అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా మీకు ఇతరుల సహకారం చేత మాత్రమే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, సోదరీమణుల వల్ల కానీ మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు పొడిగించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనగా అన్ని పనులను కూడా శుభమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో పెద్దవారి యొక్క లేదా టీచర్స్ యొక్క సంపూర్ణ సహకారం మీకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో అనుకూలతలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి వారం కూడా అత్యంతకమైనటువంటి ఆనంద ప్రయోజనాలు ఎక్కువ కనబడుతున్నాయి. మొదటి వారంలో ఆర్థిక లాభము, రెండవ వారంలో విద్యాలాభము, మూడవ వారంలో ఉద్యోగ అనుకూలత, నాలుగవ వారంలో ఉద్యోగంలో బదిలీలు లేదా ఆర్థిక విషయాల్లో లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, విదేశీయాన ప్రయాణము, తీర్థయాత్ర సేవన అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది అనుకూలంగా మరిగే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. గృహప్రవేశ యోగ్యత కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. సోదర సోదరీమణులతో కలిసి విహారయాత్ర లేదా విదేశయాన యాత్ర చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోని ఒక వ్యక్తి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అన్న వార్త కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా విదేశాలకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉంటున్నాయి. ఏదైనా శుభకార్యంలో కానీ లేదా విదేశాలతో ముడిపడి వ్యాపారంలో కానీ, సదస్సులో కానీ పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తమమైనటువంటి రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని కాంక్షించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. రైతు సోదరులకి ఊహించినటువంటి ధనలాభము, ధాన్య అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారం వల్ల మీ ధనమంతా కూడా అనుకూలవంతమైనటువంటి రేటుకు అమ్ముడుపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కుటుంబంలో అనుకూలత ఎక్కువగా సాధించేటువంటి అవకాశము, నూతన పంటకు కూడా నాంది పలికేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మీకు ఆనందాన్ని కలిగించే అభివృద్ధికరమైనటువంటి స్థితిగా చెప్పబడుతోంది. వ్యవసాయదారులకి, ముఖ్యంగా ఈ పళ్ళు కూరగాయలు పండించిన వ్యక్తులకి అనుకూలతలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. కాంట్రాక్టర్లుగా పనిచేసే వ్యక్తులకు కూడా అనుకూలతలు, భీమా సంబంధ వ్యక్తుల గురించి కూడా అనుకూలత ఎక్కువగా ఉంటున్నాయి. తప్పకుండా ఈ రాసినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అభివృద్ధి, ఉన్నతమైనటువంటి ప్రమోషన్ ప్రాప్తించుకునేటువంటి అవకాశము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, సంపూర్ణ ఆరోగ్యము, అనుకూలవంతమైన ధనయోగము, ఉన్నత విలాసాలకు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లల కోసం చేసేటువంటి భవిష్యత్తు కార్యాచరణ అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనేక రకాల శుభవార్తలు ఈ మాసంలో మీరు అధికంగా వింటారు. సంతాన ప్రాప్తి కూడా అనుకూలంగా అవుతుంది. వివాహాది శుభకర చర్చలు కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి దంపతులుగా మారే అవకాశము, ప్రేయసి ప్రియులిద్దరు కూడా పెద్దవారి అంగీకారంతో ఒకటయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల అనారోగ్యాల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. స్పష్టమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, వాహన సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు కూడా విదేశయాన యోగ్యత పొందేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. గ్రీన్ కార్డు కానీ, పర్మనెంట్ రెసిడెన్స్ కానీ పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల్లో అత్యంతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి శుభస్థితిగా ఈ రాశివారు చెప్పబడుతుంది. అన్ని రకాల ధన, విద్య,
ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి వివాద అంశాలు కూడా కొలిక్కి వస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. దంపతులు అనురాగం వెలివిరిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఆకస్మిక అతిథి వల్ల కూడా మీకు వ్యాపార లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నంలో శుభ పరిణామాలు చూసేటువంటి అవకాశాలే ఎక్కువగా చెప్పబడుతుంది. ఈ మాసం అంతా కూడా చాలా ఉల్లాసవంతంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని శుభపడుతోంది. సర్వే జన సుఖినో భవంతు.